శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే దత్తగారు నమస్తే అమ్మా దత్తగారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారి విషయానికి వస్తే మరి వారికి ఏ గ్రహ బలం బాగుంది అంటారు ఏ గ్రహ బలం బాగాలేదు అంటారు మరి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ అందరికీ నమస్కారం మనం చూసుకుంటే ఉత్తరాభాద్రా నక్షత్రం వరుస సంఖ్య అని ఉంటుందమ్మా ఈ వరుస సంఖ్య అనేది ఇరవై ఆరో సంఖ్య అనమాట అయితే ఉత్తరాభద్రా నక్షత్రానికి మహర్దస్ వచ్చేసరికి అధిపతి వచ్చేసరికి శని అనమాట ఈ శని భగవానుడి యొక్క తత్వమే వీళ్ళ యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి అంటే ఎప్పుడు కూడా మనకి నక్షత్రానికి ఎందుకండి ఈ అధిష్టాన దేవత కానీ అధిదేవత కానీ ఇవన్నీ ఎందుకుంటాయంటే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ నక్షత్ర ఈ గ్రహం ఏదైతే ఉంటుందో ప్రభావం ఆ గ్రహ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి ఏంటి లక్షణాలంటే ఉత్తరాభద్ర నక్షత్ర యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీళ్ళ మీద అంటే ఎక్కువ శాతం మొండిగా ఉండటం ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉండటం ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లోనే బాగా ఇబ్బంది పడుతూ ఉండటం ఏదైనా సరే చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా నిదానం ఎక్కువగా శని శని సంచారం నిదానంగా జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే మనం ఏదో ఆవేశపడిపోతాం వీళ్ళు ఏదో ఆవేశం అనేది ఉండదు చిన్నగా ఏం కావాలి నీకు ఏంటి నీ పరిస్థితి అంటే అన్నీ ఆలోచించి ఆచితూచి అడిగేస్తారు అనేది వీళ్ళ యొక్క స్వభావం ఉంటుందన్నమాట అదేవిధంగా వీరి యొక్క తత్వం గుణం మనం చూసుకుంటే కనుక వీరి యొక్క గణం వచ్చేసరికి మానవ గణం ఎప్పుడు పక్కవాడికి సహాయం చేయాలి వాడితో కలిసి ఉండాలి వారి యొక్క తత్వం అలా ఉంటుంది అదేవిధంగా వారి యొక్క రాశి మీనరాశి వస్తుంది ఉత్తరాభాద్రా నక్షత్రానికి మీనరాశి కాబట్టి మీనరాశికి అధిపతి గురు ఎవరి జోలు వెళ్ళాలనుకోరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన ఉంటుంది వీళ్ళ పని వీళ్ళు చేసేసుకోవాలి ఆలోచిస్తారు కానీ పక్కవాడి మీద ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఎవరిని అనాలి అనేసేయాలనేది ఉండదు అయితే వీరి యొక్క గుణం చూసుకుంటే తమ్మో గుణం ఘనం ఇందాక మనం చెప్పింది ఇది గుణం ఘనం మానవ అయినా సరే గుణం తమో గుణం అంటే ఎంతో కోపంగా ఉండటం ఉద్రేకం ఎంత లోపల లోపల ఉంచుకోవడం బయటకు ముందు కనపడదు సహజంగా వీరి కోపం ఉందా అని కొంతమంది అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళకు కూడా కోపం లోపల ఎక్కువ ఉంటుంది తమోగుణానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అర్థమవుతుంది అయితే వీరి యొక్క దేవత అదేవిధంగా వీరికి చూసుకుంటే కనుక మనం చూసుకుంటే స్థితి వీళ్ళకి ఎప్పుడు కూడా సృష్టి ఏంటిదయ్యా అంటే వీళ్ళ యొక్క సృష్టి స్థితి అని ఉంటుంది అంటే సృష్టి స్థితి స్థితి అనేది వీళ్ళకి స్థితే అంటే ఎప్పుడు ఏదైనా సరే స్థితి అలా కలిగి ఉంటుందన్నమాట ఒక మాట మీద ఉన్నారు అంటే ఇంకా దాని మీద కమిట్ అయిపోయి ఉంటారు దాని స్థితి అంటారు కాబట్టి అలా కలిగి ఉంటుంది అదేవిధంగా వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళ మహర్దశలు అంతర్దశలు అన్నీ పరిశీలిస్తే ఏ గ్రహాన్ని నీచంగా ఉందో దాన్ని బట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా స్థిర స్వభావం కలిగి ఉంటుంది ఏదైనా సరే అలా పడి ఉండరు అంతే ఏది చేయాలన్నా అన్నిట్లో కూడా వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుందన్నమాట అదేవిధంగా మరం చూసుకుంటే ఉత్తరాభాద్రా నక్షత్రానికి రవి నీచంగా ఉంటే ఎక్కువ శాతం రవి కనుక నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం తండ్రితో గొడవలు అవుతూ ఉండటం రాజకీయాల్లో బాగా రాని లేకపోవడం ఇబ్బంది పడుతూ ఉండటం జరుగుతుంది అసలు వాస్తవంగా ఏంటంటే రవికి శనికి పడదు కాబట్టి అనే నక్షత్రాల్లో ఉన్న శనికి ఈ రవికి నీచంగా ఉంటే ఏదైనా పన్నెండో స్థానాలు నీచంగా ఉంటే ఎఫెక్ట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి రవి మంచి స్థితిలో ఉంటే కనుక తండ్రి నుంచి సపోర్ట్ బాగుండటం ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉండటం అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉండటం అన్నిట్లో కూడా విజయం సాధించటం జరుగుతుందనమాట అదేవిధంగా రాజకీయంగా కూడా మంచి స్థితి కలగడం మంచి ప్రావీణ్యత రావడం జరుగుతుంది చంద్రుడు నీచంగా ఉంటే జాతక పరంగా చంద్రుడు కనుక నీచంగా ఉంటే మానసికంగా అధికమైన సమస్యలు ఉండటం ఎక్కువ శాతం మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం తిండి మీద జాసలేకపోవడం తినాలనపడకపోవడం తింటున్నప్పుడే కంచాలు ఇసిరు కొట్టడం ఇలాంటివి చంద్రుడి నీచంగా ఉంటేనే జరుగుతుంది అంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమలో లోపం ఉండటం కూడా చంద్రుడి నీచంగా ఉండటమే జరుగుతుంది చంద్రుడు కానీ రవి కానీ మంచి స్థితిలో రావడానికి రవి బాడడానికి రవి మంచి స్థితిలో రావడానికి ఏం చేయాలంటే రవి కవచం చదువుకోవాలి అదేవిధంగా చంద్రుడు మంచి స్థితిలో రావడానికి చంద్రకవచం అదేవిధంగా సోమవారం సోమవారం ఎక్కువ శాతం రుద్రుడికి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అభిషేకం కానీ అదేవిధంగా శివుడికి సంబంధించిన ఆరాధన కానీ చేస్తే కనుక వీరికి మంచి ఫలితం వస్తుందన్నమాట కుజుడు నీచంగా ఉంటే రుణ బాధ ఎక్కువ ఉండటం రుణ సంబంధమైన విషయంలోనే ఇరుక్కుంటూ ఉండటం అంటే ఇతనికి సంబంధం లేని విషయంలో కూడా వెళ్ళి మధ్యవర్తులుగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉండటం అదేవిధంగా ప్రతి దానిలో కూడా ఆటంకాలు కలుగుతూ ఉండటం జరుగుతుందనమాట అంటే రుణం భూమి సంబంధించింది డెవలప్మెంట్ అవ్వకపోవడం భూమిలో కలిసి రాకపోవడం భూమి సంబంధించిన దానిలోనే ఇబ్బందులు పడుతూ ఉండటం జరుగుతుంది కుజుడు నీచంగా ఉంటాయి కుజుడు వీరి జాతక పరంగా వాస్తవంగా నక్షత్రానికి మనం చూసుకుంటే రాశికి పడదనమాట నక్షత్రానికి అధిపతి శని కుజుడికి పడదు కాబట్టి ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది మంచి స్థితిలో ఉందనుకోండి కుజుడు కనుక రివర్స్లో జరుగుతాయి పెట్టు చిన్న పెట్టుబడి పెట్టుకున్న మంచి స్థితిలోకి వెళ్ళిపోవడం మంచి డెవలప్మెంట్ ఉండటం కుజుడు పరంగా మంచి స్థితి కలుగుతుంది కాబట్టి ధనపరంగా అన్నిట్లో కూడా లాభాలు ఉంటాయన్నమాట కుజుడు బాగుండటానికి ప్రతినిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది అన్నిట్లో కూడా బాగా అన్నిట్లో విశేషంగా కలిసి వస్తుందనమాట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి బుధుడు బాగాలేకపోతే చేసే జాబ్లో కానీ చేసే ఏదైనా సరే ఆటంకాలు కలుగుతుంటాయి అలాంటివి కలగకుండా ఎక్కువ శాతం బుధ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదువుకోవడం అదేవిధంగా మనం చూసుకుంటే లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేస్తే కనుక వీరికి విశేషమైన ఫలితం అనేది వస్తుంది బుధుడు నీచంగా ఉంటే నీచంగా ఉంటే ఏం జరుగుతుందంటే మీనరాశి కదమ్మా మీనరాశి కదా గురు కాబట్టి గురు నీచంగా ఉన్నాడనుకో ప్రతి దానిలో ఆటంకాలు కలుగుతూ ఉండటం చదువుకునే చదువే పదిసార్లు స్కూల్ కానీ కాలేజీలు కానీ మారుతూ ఉండటం చదువు తక్కువ కాలేజీలు ఎక్కువ కాబట్టి ఇలాంటి ప్రాబ్లం లేకుండా గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది దత్త కవచం దత్తాత్రేయ స్వామి స్తోత్రం దత్తా దత్త ఆరాధన చేస్తే వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది అదేవిధంగా శుక్రుడు జాతకంలో నీచంగా ఉంటే ఎక్కువ శాతం మీనరాశికి అధిపతి గురు కాబట్టి గురువుకి శుక్రుడికి పడదు కాబట్టి పెళ్ళైన దగ్గర నుంచి చిన్న చిన్న సమస్యలు ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమాసఖ్యత లోపమయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇదే విధంగా వీళ్ళు పడే బాధ ఏంటంటే సహజంగా వీళ్ళ యొక్క తత్వం ఇలా ఉన్నప్పటికీ కూడా అంటే వీళ్ళకి ఇందాక నుంచి ఇన్ని మంచి తత్వాలు ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత ఏమవుతుందంటే ఒక భార్య అయిన అంటే భర్తది వచ్చేసరికి పూర్వభాద్రా కానీ ఉత్తరాభద్రా నక్షత్రం మనం చెప్పుకుంటుంది ఉత్తరాభద్రా నక్షత్రం అనుకోమ్మ ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఇలా గొడవ చేస్తూ ఉంటాడు ఇలాంటి వాడు ఇలాంటి అని భార్య చెప్పినా లేదంటే భర్త కూడా ఇలాంటి ఆవిడ వచ్చింది ఇలాంటి అని చెప్పినా జనాలు నమ్మరు మనతో బాగున్నాడు నీతెందుకు బాగాలేదంటే నీతే అంటారు కానీ ఇతని యొక్క స్వభావం అలాంటి తత్వం అంటే శుక్రుడు నీచంగా ఉంటాయి శుక్రుడు మంచి స్థితిలో ఉంటే ఇద్దరు ప్రేమ పెరుగుతుంది ఆప్యాయంగా అన్నింటిలో కూడా బాగుంటుంది కాబట్టి శుక్రుడు బాగుండటానికి శుక్ర కవచం చదువుకోవాలి శుక్రుడి సంబంధించిన ఆరాధన చేయాలి అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎక్కువ శాతం కూడా శుక్రారాధన చేస్తే కనుక వీళ్ళకి సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది శని అదేవిధంగా రాహుకేతులు నీచంగా ఉంటే ప్రతి దానిలో స్థిరత్వం లేకపోవడం శని పరంగా ఏమో ప్రాణభయం ఉండటం చేసే పనిలో శత్రువులు ఎక్కువ ఉండటం ఇవన్నీ కలుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ నివృత్తికి ఒకటే శని నీచంగా ఉంటే శని కవచం చదువుకోవాలి మోకాల నొప్పులు నొప్పులు లేదంటే ఆటంకాలు కలుగుతుంటే శని కవచం చదువుకుంటే ఖచ్చితంగా నివృత్తి అవుతుంది అదేవిధంగా స్వామి ఇవన్నీ చదివితే ఖచ్చితంగా నివృత్తి అవుతుందంటే ఇప్పుడు బుధుడు బాగాలేకపోతే వైద్య మనకు సరిగా అందదు కాబట్టి ఎన్నో చోట్ల తిరుగుతుండడం డబ్బులు ఖర్చు పెడతాం బుధ కవచం ఎక్కువ శాతం భక్తి శ్రద్ధలతో చదివితే మనకు వచ్చే మెడిసిన్ అవ్వచ్చు మనం వెళ్ళే చోటుకు అవ్వచ్చు మనకి అన్నీ కూడా భగవంతుడి ద్వారా మనకి మంచిగా లభిస్తుంది అంటే అది కొనక తప్పదు వాడక తప్పదు కానీ ఇది చదవడం వల్ల అది మనకి మంచిగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటే నమ్మితేనే ఏదైనా నమ్మకపోతే ఏది ఉండదు కాబట్టి నవగ్రహ కవచం అదేవిధంగా రాహుకేతులు బాగాలేకపోతే స్థిరపరంగా స్థిరంగా ఉండటానికి రాహుకేతువులు అనమాట కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక అన్నిట్లో కూడా సత్ఫలితాలు అనేది శీఘ్రంగా వస్తుంది ఏదైనా కానీ ఈ యొక్క నక్షత్రానికి దేవత వచ్చేసరికి అహిర్బుద్నియా అంటారనమాట అయితే అంటే రుద్రుడు వీళ్ళు ఎక్కువ శివారాధన చేస్తే కనుక వీళ్ళకి ఈ నక్షత్ర పరంగా ఏ రాశిలో అంటే మీనరాశి అయినా ఏ గ్రహం నీచంగా ఉన్నా ఖచ్చితంగా వీరు రుద్రారాధన చేస్తే శివారాధన చేస్తే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది అనమాట అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది ఓం శ్రీ ఓం శ్రీ దత్తామీ